దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై వసంతంలో సంతంలో కడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక భాగం ఇప్పుడు వింటారు కార్యక్రమ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం శ్రీమతి పింగళి ప్రమీల వినండి వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక నలభై ఎనిమిదవ భాగం శ్రోతలకి నమస్కారం ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ సంఘసేవిక మహిళా విజయం మాసపత్రిక సంపాదకురాలు శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారితో పరిచయం దేశభక్తి గీతం వింటారు ముందుగా శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారితో పరిచయం విందాం పరిచయకర్త శ్రీమతి పింగళి ఓ అలుపెరుగని కెరటం ప్రశాంతత అనురాగం ఆప్యాయత ఆమె జీవ లక్షణం అందరినీ సమానంగా చూడటం ఆమె సుగుణం ముసలితనం శరీరానికే మనుషులకు కాదన్న మహిళా రత్నం ఆమె శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారు మరి ఈరోజు మన స్టూడియోలో వాసిరెడ్డి కాశీరత్నం గారు ఉన్నారు వారిని అడిగి వారి జీవితం విద్యాభ్యాసం బాల్యం వారి ఉద్యమ విశేషాలు ఈ వివరాలన్నీ ముచ్చటించుకుందాం నమస్కారం అండి వాసిరెడ్డి కాశీరత్నం గారు నమస్కారం చాలా సంతోషం అండి మీరు తొంభై ఏళ్ల వయసులో మాతో మీ అనుభవాలు పంచుకోవడానికి మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు మీ ఆసక్తికి మీ అభిమానానికి ధన్యవాదాలండి కాశీరత్నం గారు ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం కుటుంబ నేపథ్యం వీటి గురించి తెలియజేయండి మా కుటుంబ నేపథ్యం చాలా విచిత్రమైనదండి మా నాన్నగారికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి పిల్లలు లేకపోతే మా అమ్మని చేసుకున్నారు నేను పుట్టగానే పెద్ద ఆవిడ నన్ను తీసుకెళ్ళి వేరే ఉంచి విజయవాడలో పెంచడం మొదలెట్టారు అది కొంచెం మా అమ్మకు అన్యాయమే కానీ నాకు తెలియని చిన్న వయసు ఆమెతో ఎక్కువ సాంగత్యం ఏర్పడింది ఏర్పడి ఆమె తల్లిని అనుకునేదాన్ని అలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత గొడవ కూతురు పుట్టింది దాంతో నన్ను మా అమ్మకు వదిలేసింది అలా ఇంట్లో కొంచెం గొడవలుగా ఉండేది మా నాన్నమ్మ చదువు లేకపోయినా కూడా తెలివితేటలు పక్క ఊళ్ళ వాళ్ళకు కూడా పంచాయతీలు చెప్పేటటువంటి తెలివితేటలు మళ్ళీ వేలిముద్రయ్యే కావటం అలా ఉండేది అనమాట బాగా ఇదిగా ఉండేది దాంతో కొంచెం గొడవలు అవుతూ ఉండేవి ఈ గొడవలు నాకు తెలియకుండానే నేను ఈ గొడవల్లో భయపడి పుస్తకాల వైపు మళ్ళాను ఓహో అంటే ఏ వయసులోండి మీరు మామూలుగా స్కూల్కి వెళ్ళడం ఉండేది నాలుగో తరగతి ఐదో తరగతి దాకా ఉండేది మా ఊళ్ళో అంతకంటే లేదు ఇక తర్వాత ఆ టైంలో చదవడం మొదలెట్టాను బుక్స్ ఎక్కడ ఏది దొరికితే అది పకోడీలు పొట్ల దొరికితే అది కూడా కాగితం తీసుకుని చదవడం మొదలెట్టేదాన్ని సుమారు ఎన్నేళ్ల వయసులో ఇది అది ఏడెనిమిది సంవత్సరాల వయసుకే మొదలెట్టాను తర్వాత అక్కడ కాంగ్రెస్ మహిళా సంఘం కమ్యూనిస్ట్ మహిళా సంఘం ఉండేది ఊర్లో అట్లా ఆడవాళ్ళు కూడా గుడిసెల్లో అవి పెద్ద బిల్డింగులు కాదు ఆ రోజుల్లో గుడిసెలే ఉండేవి నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కదా మనకి అంతకు ముందు నలభై ఐదు నలభై ఆరు నలభై నాలుగు అట్లా ఆ సంవత్సరాల్లో ఆ టైంలో నేను పేపర్ అంటే నాకు చాలా ఇష్టం ఆంధ్రప్రభ వచ్చేది ఎక్కువగా మెయిన్గా అప్పుడు ఆంధ్రప్రభ ఉండేది ఆ రెండు మహిళా సంఘాలకి వెళ్ళి నేను చదివి వినిపించేదాన్ని ఒకసారి గాంధీ గారు చనిపోయారనే వార్త వచ్చింది వస్తే అందరం ఏడు అందరూ ఏడవటం పేపర్ నన్ను చదవమన్నారు కాంగ్రెస్ మహిళా సంఘంలో కమ్యూనిస్టు మహిళా సంఘంలో రెండిట్లో కూడా చదివి నేనే ఏడవటం వాళ్ళే ఏడవటం అంతకుముందు నేను గాంధీ గారిని చూశాను నాలుగు సంవత్సరాల వయసులో ఓహో మీకు ఉన్నప్పుడే చూసారు గాంధీ గారిని చూస్తే పక్కింటి నాగయ్య గారితో కలిసి వెళ్తే అందరూ వెళ్లారు గాని నాగయ్య గారు దగ్గరికి తీసుకొని తన దగ్గర నిలబెట్టుకున్నారు నిలబెట్టుకుంటే కింద ఉంటే నాకు కనపట్టలేదు కనపడకపోతే నాగేశ్వరరావు గారు తన నాగయ్య గారు తన భుజం మీద ఎక్కించుకుని అదిగో గాంధీ తాత అని చూపించారు గుర్తుందా బాగా గుర్తు ఎందుకు గుర్తుందంటే అనేక సార్లు అనుకునేదాన్ని ఓహో నేను గాంధీ తాతని చూశాను అని అనుకునేదాన్ని దానివల్ల నాకు గుర్తుండిపోయింది బాగా దుడ్డు 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 అనేవాడు ఆయన తమిళ భాష ఆయన వియ్యంకుడు తమిళ కదా రాజాజీ అందువల్ల తమిళ భాషలో కొన్ని వాక్యాలు వచ్చు ఆయనకి తెలుగు రాదు అందుకని దుడ్డు దుడ్డు అంటూ ఉండేవాడు అంటుంటే మహిళలు మగవాళ్ళని డబ్బు తీసిస్తే మహిళలు బంగారు నగలు చేతి గాజులు చెవుల కమ్మలు ఏది పడితే అది ఏది దొరికితే చేతికి ఏది దొరికితే అది ఆయనకి ఇచ్చేసారు అంటే మీరు నాలుగేళ్ల వయసులోనే గాంధీ గారిని చూశానన్నారు కదా తర్వాత గాంధీజీ ప్రభావం మీ మీద ఏ విధంగా ఉండేది గాంధీ ప్రభావం మా ఊర్లో నా మీదే కాదు మా ఊర్లో మా అమ్మ నన్ను మాంసం ముట్టుకొనిచ్చేది కాదు ఎందుకంటే గాంధీగారు తినొద్దని చెప్పారు కాబట్టి తినడానికి వీలు లేదు అని చెప్పేది అట్లా కొన్ని నియమాలు ఉండేవి గాంధీ గారి నియమాలు ఊళ్ళో అందరూ పాటించేవారు పాటిస్తే మా అమ్మ కూడా అలాగా నన్ను పాటించమని చెప్పి ప్రేరేపించేది అట్లా అనమాట అంటే మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత మీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కానీ ఉద్యమం అప్పుడే నేను జైలుకి వెళ్ళానండి ఎంత ఒక వారం అందరూ పెద్దవాళ్ళతో కలిసి వారం జైలుకు వెళ్తే జడ్జి చూసి చిన్నపిల్లలు ఎందుకు పట్టుకొచ్చారని తిట్టాడు ఎంత వయసుంటుంది మీకు అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పద్నాలుగో పదిహేదో ఉండొచ్చు అంత చిన్నతనంలోనే మీరు జైలుకు వెళ్ళారు అయితే నేను నాకు తెలియదు జైల్లో ఉంటే ఇట్లా ఉండాలని తెలియదు తెగ పాటలు పాడేదాన్ని విపరీతంగా పాటలు పాడేదాన్ని పాడుతుంటే అక్కడ మాకు కాపులా ఉండే సైనికులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కిటకటాల దగ్గరకు వచ్చి మళ్ళీ పాడు ఆ పాట మళ్ళీ పాడు ఆ పాట అనేవాళ్ళు ఎక్కువగా ఏదో పాటలు స్వాతంత్ర్య ఉద్యమం గురించి దాని గురించి దీని గురించి పాడేదారు అనమాట ఇప్పుడు అప్పుడు పాడిన పాటల్లో ఏదైనా పాట కాని కవిత గాని మీకు ఏదైనా గుర్తుందా వినిపిస్తారా మా శ్రోతలకు మాకు అట్లా వినిపించలేదు కానీ ఒక పదం అయితే వినిపించగలను చెప్పండి శ్రీశ్రీ పాట ఒకటి గుర్తుంటది నాకు ఎప్పుడు హలాలడన్ని పొలాలదు ఇలా తలంలో హేమం పిండగా అని ఒక మంచి పాట గారు మెడ్రాస్ లో నేను మెడ్రాస్ లో చదువుకోవడానికి వెళ్ళాను అప్పుడు ప్రవీణ్ చదువుకొని పెద్ద ప్రచారక అంటారే హిందీ హిందీ పండిట్లు అయ్యా అన్నాను అప్పుడు ఆరుద్ర గారితో పరిచయం అయింది రామలక్ష్మి గారు ఆరుద్ర రామలక్ష్మి గారు ఇప్పటి కొద్ది బతికే ఉన్నారు పరిచయం ఉండేది శ్రీశ్రీత ఎక్కువ పరిచయం లేదు గాని ఒక్కసారి మాత్రమే కలిశాను గారితో తరచుగా కలిసేదాన్ని వారింటికెళ్తే పాడమన్నారు పాట హలాలని పొలాల దున్ని అని పాట పాడితే అమ్మ నువ్వు బాగా పాడుతున్నావు సావిత్రి సినిమాల్లో చేరాలని అనుకుంటున్నది కాబట్టి సావిత్రిని తీసుకెళ్ళి నువ్వు రేడియోలో పాటలు పాడు అన్నారు అంటే రేడియోలో కూడా పాడారు పాడాం రేడియోలో కూడా సావిత్రి నేను కలిసి రెండు మూడు సార్లు పాటలు పాడాము తర్వాత సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే నేను ఆ షూటింగ్ చూడడానికి కూడా మా నేను కలిసి వెళ్ళాము ఊరికే కళ్ళతో మాట్లాడుకున్నాం మేము అంతే షూటింగ్లోకి లోపలికి వెళ్ళడానికి లేదు కదా అందువల్ల కళ్ళతో మాట్లాడుకున్నాం బాగానే జరిగింది అదంతా కూడా అట్లా అలాగే అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే మీకు గుర్తున్నాయి అప్పటి ఏమైనా ఒకటే గుర్తు అందరం బయటికి పరిగెత్తే వాళ్ళ విమానాలు విమానాలు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నది విమానాలు పరిగెత్తున్నాయి అని చెప్పేవాళ్ళు అప్పుడు హిట్లర్ని గురించి బాగా పాటలు అవి పాడేవాళ్ళం నేను కూడా పాడాను హిట్లరో హిట్లరో అని ఏదో పాటలు ఉండేది స్టల్ మీ ఎర్ర సైన్యం అట్లా ఏదో ఉండే పాటలు ఉండేవి ఊళ్ళో అందరు పాడుతూ ఉండేవాళ్ళు మేము కూడా పాడేవాళ్ళం హిట్లర్ని గురించి అట్లా బాగుండేది అది రెండో ప్రపంచ యుద్ధం విషయాలు కూడా మీరు గుర్తుపెట్టు నేను విమానాలు ఎగిరేవి మా ఊరు మీదుగా మాకు అసలు విమానం చూడటమే కొత్త అప్పుడు నా చిన్నతనంలో అంత పెద్దవాళ్ళు చెప్తున్నారు పక్షులు కాదు విమానాలు అని చెప్తున్నారు అంటే బర్రుమని మోత వస్తుంది కదా ఆ పక్షులు కాదు విమానాలు మోత వస్తున్నది పైరే ఎగురుతున్నాయి అని చెప్పేవాళ్ళు అది మేము చూసేవాళ్ళు అట్లా జైలుకు వెళ్ళాలన్నారు కదా ఎంతమంది వెళ్ళారు అప్పట్లో మహిళ రెండు మంది అందులో మీరే చిన్నపిల్ల నేను చిన్న నాలాగా ఇంకా ఇద్దరు ఉన్నారు నలుగురు ఉన్నాం నలుగురు చిన్నపిల్లలమే తిట్టాడు అందుకే జడ్జి ఈ చిన్నపిల్లల్ని నేసుకొస్తారా జైలు కని తిట్టాడు ఓ రోజులు రోజులున్నాం తర్వాత మోత తెచ్చిస్తాను పాటలు అప్పటికే పాటలు బాగా పాడుతా ఉండేదాన్ని వచ్చేస్తాం అనమాట మీకేం భయం లేదా వీటన్నిటిలో భయం భయం తెలియదు అప్పటికి చిన్నదాన్ని ఊరికే పాటలు పాడతా ఉండేదాన్ని వాళ్ళు వచ్చి సెంట్రీలు ఉంటారు కదా వాళ్ళు పాడు పాడు పాడాలని వినేవాళ్ళు తెలియదు భయం తెలియదు ఇంకొకటండి డాక్టర్ షేక్ హసీనా గారు రాసిన మీ జీవిత చరిత్ర పుస్తకంలో చదివాను మీరు అంటే ఒక రచయిత్రి రచయిత్రిగానో రాజకీయ నాయకురాలుగానో సంఘ సేవిక గానో కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మీరు స్పృశించని రంగం అంటూ లేదు మీరు అన్ని రంగాల్లో ప్రవేశించారు ఇప్పటికీ తొంభై ఏళ్ల వయసు వరకు మీకు నచ్చిన కార్యక్రమాలని సంస్థలని వీటన్నిటినీ కొనసాగిస్తూ ఉన్నారు అసలు ఇవన్నీ మీకు ఎలా సాధ్యమైంది మీరు ఇన్ని రంగాలను ఎంచుకుని తొంభై ఏళ్లుగా మీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు ఎలా మా ఊరు వాతావరణం కారణం మా ఊర్లో మంచి చైతన్యం ఎట్లాగంటే అమరావతి నుంచి వలస వచ్చారు వాళ్ళు అక్కడ ఉండేవారు నాయుడు గారు ఉండేవారు కదా అక్కడ దాతనామ సంవత్సరంలో కరువు వచ్చింది కరువు వస్తే పెరుగు బురద కలుపుకొని తిన్నారు కరువుకి గడ్డి పెరుగు బురద గడ్డి కలుపుకొని తిన్నారు ఏం తినడానికి లేక పంటలు పోయినాయి వర్షాలు ఎక్కువై ఏ సంవత్సరంలో దాతనామ సంవత్సరం అది ఆ సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం నేను చెప్పలేను ఎందుకంటే మా నానమ్మ నాకు చెప్తూ ఉండేది చిన్నతనంలో నాలుగైదు ఏళ్ళు ఆరు ఏళ్ళు వయసులో నాకు చెప్తూ ఉండేది మా నానమ్మ దాతనామ సంవత్సరంలో కరువు వచ్చింది అప్పుడు మేము వచ్చేసామని చెప్పేది అనమాట చాలా మంది బండ్లు కట్టుకుని ఆ రోజుల్లో పెద్ద రైళ్ళు సౌకర్యాలు కూడా ఎక్కువ ఉండేవి కావు కొద్దిగా ఏదో రైళ్లు పడి ఉంటాయి అంతే అప్పుడు బండ్లు కట్టుకుని వచ్చేసారు పాడు వచ్చి కొంతమంది పాడు కొంతమంది చేబ్రోలు దగ్గర కదా చేబ్రోలు తుమ్మపూడి పూడి వడ్లమూడి వడ్లపూడి అట్లా ఊర్లో అన్ని వలస వెళ్లారు అమరావతి నుంచి ఆయన అప్పుడు అట్లా వలస వచ్చినప్పుడు మా ఊరు వాళ్ళు కూడా వలస వీరుల పాడొచ్చారు వచ్చి ఇక్కడ ఉండిపోయారు అంతకుముందు ఆయన అక్కడే ఉండేవాడు చిలుకూరులో ఎవరు నాయుడు గారు మా ఊరు దగ్గర చిలుకూరులో ఉండేవారు అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ గోవాల పడలేక వాళ్ళతో బాధలు పడలేక ఆయన అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట అమరావతి అక్కడ కొనసాగించారు జీవితం అట్లా మీ చిన్నతనంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రభావం అంటే ఏమైనా ఉండదు అంటే వెళ్తుంటే కూడా శిస్తు వేసేవాళ్ళు వేసేవాళ్ళు మేము బట్టలు విజయవాడ నుంచి కొనుక్కొని రావాలి మా ఊళ్ళో అప్పుడు షాపులు లేవు పల్లెటూరు కదా షాపులు ఉండేవి కావు ఉండకపోతే బెజవాళ్ళలో తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకుంటే వెంటనే దాని మీద సూట్ కేసులు తెరవమని చెప్పి సూట్ కేసులు అంటే పెట్టలు అప్పుడు వినపెట్టెలో ఏయో ఉండేవి అవి తెరవమని చెప్పి దాని మీద కొత్త వాటిలో అయితే పన్ను వేసేవాళ్ళు అది ఆ బాధ ఉండేదన్నమాట మాకు పన్ను బాధ ఎందుకంటే ఇది హిరపాలయం తెలంగాణ వీరులపాడు సర్కార్లో ఉందన్నమాట దాంతో గొడవ వచ్చేది అట్లా ఓకే బాగుందండి అంటే అప్పట్లో ఆ రోజులోనే ఆడపిల్లలకి చదువు ఉండకూడదు చదువు వద్దు గడప దాటి బయటకు వెళ్ళకూడదు అనే పరిస్థితి నుంచి మీరు అవన్నీ అధిగమించి ఊర్లో విపరీతమైన ఘోష ఉండేది మూలబారని ఒక మూడు చివరస్థాలు అంటారే అట్లా కలిసే చోటుకు ఆడవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు మగవాళ్ళు మన పరువు తీస్తున్నారు ఆడవాళ్ళు బజార్లో నడిచి అని చెప్పుకునేవాళ్ళు వెళ్తే ఎవరన్నా కళ్ళు వెళ్ళినా కూడా అందుకని గోడలు దూకి గొబ్బెలు దూకి పొరుగింటికి వెళ్లాలంటే బజార్లో వెళ్ళడానికి వీలు లేదు గాజులకి గుడ్డ కట్టుకుని స్నానం చేసేవాళ్ళు అన్ని నిబంధనలు మూత వినిపిస్తుందని ఎవ్వరు కూడా బయటికి రావడానికి వీల్లేదు రజస్వలైన ఆడపిల్ల వేరే చోట పెళ్లికి ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే రాత్రిపూట తీసుకుని వెళ్ళేవాళ్ళు అక్కడే ఉంచేవాళ్ళు తెల్లవారి దాకా పెళ్ళి దాకా అక్కడే ఉంచేవాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు కాదు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు అలా ఉండేదన్నమాట ఘోష ఉండేది బండికి ఎడ్ల బండి కడితే దానికి సవారీకి అటువైపు ఇటువైపు కూడా తెరలు కట్టేవాళ్ళు కనిపించకుండా కానీ పాపం ఆడవాళ్ళు చూడాలని ఉంటది కదా వాళ్ళ బయటికి అట్లా తెర తీసుకొని అట్లా బయటికి కొంచెం చూసేవాళ్ళు ఏముంది బయట ఏం కనిపిస్తుంది అని ఎందుకు మరి ఎందుకు పెట్టారో అంత ఘోష నాకు తెలియదు కానీ మొత్తం మీద చాలా ఘోష ఉండేది లైబ్రరీ ఉండేది మంచి లైబ్రరీ రామాలయాల్లో కానీ దాంట్లో ఆడవాళ్ళు వెళ్ళటానికి వెళ్ళలేదు అంతే ఆ లైబ్రరీ చూసి నాకు ఎంత మోహం అంటే అవన్నీ చూడాలి అవన్నీ దాంట్లో నుంచి వెతికి తీసుకుని చదవాలి అనిపించింది కానీ వెళ్ళడానికి వీలు లేదు తెప్పించుకుని చదవాలి అంతే అంతకంటే మార్గం లేదు పరిస్థితి క్రమంగా మారింది పరిస్థితి మారింది అదే మీరు అన్ని నిర్బంధాలను కట్టుబాట్లను దాటుకొని ఈ పరిస్థితుల నుంచి మీరు జర్నలిజం వైపు ఎలా ప్రవేశించారు ఎందుకంటే మీరు ఇప్పుడు గత పదిహేడేళ్లుగా మహిళా విజయం అనే ఒక పత్రికని మహిళల కోసం నిర్వహిస్తున్నారు కదా ఆ అనుభవాలు కూడా తెలియజేయండి చిన్నప్పటి నుంచి రాయాలని ఉండేదండి ఏదో ఒకటి చదువుతా ఉండేదాన్ని చదువుతుంటే రాయాలని కూడా అనిపించేది పత్రికల్లో చదువుతుంటే వాళ్ళని హింస పెట్టారు వీళ్ళని హింస పెట్టారు ఆ దేశంలో ఇట్లా జరిగింది ఈ దేశంలో ఇట్లా జరిగిందని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పేపర్లలో వచ్చేది అదంతా చూసి ఒకసారి నిర్బంధం గోళ్ళన్ని పీకటం వాళ్ళని రక్తాలు కారేటట్లు వాళ్ళని కొట్టడం అవన్నీ కూడా చదివి కవిత్వం రాసారు నేను అట్లా కవిత్వం చిన్నప్పుడే మొదలైంది ఓకే చదివి వినిపించడం కవిత్వం రాయడం పాటలు పాడడం అన్ని బాగా మొదలయ్యాయి మొదలైంది ఈ పత్రికని అంటే మహిళా విజయం అనే పత్రికని నడపడానికి మీకు ప్రేరణ ఏంటి ఎలా ప్రారంభించారు అంతకుముందు కొన్నాళ్ళు ఎనిమిది సంవత్సరాలు పేపర్ కోసం పనిచేసాను మల్లా శుభమ్మ గారి ప్రోత్సాహంతో బాగా రాసాను దాంట్లో నాలుగు దాదాపు నాలుగు వ్యాసాలవి రాసేదారు నేను ఏ పత్రికలండి ఆంధ్రజ్యోతి వాళ్ళది వంత జ్యోతికి నేను ఎనిమిది సంవత్సరాలు పనిచేసాను తర్వాత ఒకసారి నాకు కొంచెం ప్రోత్సాహం లభించింది మారతి అని ఒక అమ్మాయితో కలిసి నేను అనుకున్నాం అనమాట ఇద్దరం ఇట్లా పెడదామా మనము స్టూడియో గానీ ఈ పేపర్ గాని ఏంటి పెడదామని రమణాచారి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాము మణాచారి గారు ఇట్లా మాకు ఉద్దేశం ఉన్నది స్టూడియో పెడదావా లేకపోతే పేపర్ పెడదావా అని ఆలోచన ఉన్నది అని చెప్పాము అమ్మా స్టూడియో మాత్రం మాత్రం ఎత్తకండి చాలా కష్టమైన విషయం మీరు నెగ్గించలేరు పేపర్ మాత్రం పెట్టండి కానీ ఒక్క విషయం ఆపకుండా నడపండి పేపర్ ఆపకుండా నడపండి అన్నారు అంటే అలాగే రమణాచారి గారి మాట నాకు వేదవాక్కు అలాగే నేను పేపర్ నడపడం మొదలెట్టాను నేను జబ్బు పడ్డప్పుడు తప్ప ఎప్పుడు కూడా మానుకోలేదు ఒకసారి నాకు హార్ట్ ఆపరేషన్ అయింది స్టంట్ వేశారు అట్లా అప్పుడు మాత్రం ఒక నెల ఏమో ఆపాను నేను తర్వాత కరోనా టైంలో ఒక నెల అందరికీ ఆగిపోయింది అప్పుడు నా పేపర్ కూడా ఆగిపోయింది అనమాట పద్దెనిమిదో సంవత్సరం కూడా వస్తున్నది ఇప్పుడు ఆగస్టులో పద్దెనిమిదో సంవత్సరం వస్తుంది బాగా నడిప ఇరవై నడుపుదామని నా ఉద్దేశం ఆ తర్వాత ఇక నడపలేకపోతే మా అనుకుంటారు నడపగలిగితే ఇరవై తర్వాత కూడా నడుపుతారు ఆసక్తి ఉత్సాహం చూస్తుంటే ఎందుకంటే మీకు ఇప్పుడు ఏళ్ళు అన్నారు అవును ఇప్పటికీ మీరే నిర్వహిస్తున్నారు పత్రిక ముప్పై రెండులో పుట్టారు మీ కుటుంబ సహకారం ఎలా ఉంటుందండి మా వారు ఏమనేవారు కాదు బతికున్నప్పుడు ఇప్పుడు పోయారు ఆయన రెండో సంవత్సరం వస్తున్నది అనేవారు కాదు కానీ పెద్దగా సహకారం ఏమి ఇవ్వాలి డబ్బు కానీ ఏమీ ఇవ్వలేదు నేను అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బు తెచ్చుకునేదాన్ని తెచ్చుకొని నడిపాను కొంచెం అవస్థలు కూడా పడ్డాను ఆ పత్రిక కోసం డబ్బు ఒకసారి కష్టమైపోయి నానా అవస్థలు కూడా పడ్డా సందర్భాలు ఉన్నాయి కానీ నెగ్గించా ఎట్లా అట్లా నెగ్గించాను అన్నమాట నాకు తోడ్పాటు కూడా అట్లాగే ఇద్దరు ముగ్గురు అందించారు వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞరాలు ఉంటాను వాళ్ళు బాగా సహాయం చేశారు మీ స్వయం కృషి మీ ఆత్మస్థైర్యం ఇవన్నీ మిమ్మల్ని ఇప్పటి వరకు ఇలా నిలబెట్టాయి ధైర్యంగా మీరు నడిపించగలుగుతున్నారు ఏది ఏమైనా బాగుందండి మీరు ఈ కార్యక్రమాలన్నింటితో పాటు మహిళాభ్యుదయం కోసం మహిళల్ని చైతన్యపరచడం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కదా వాటి గురించి కూడా కొన్ని వివరాలు తెలియజేయండి అప్పుడు నోడల్ ఆఫీసర్ గారు శరద్ బాబు గారు కోసం బిల్డింగ్ కట్టించారు స్థలం మేమే ఇచ్చాం బిల్డింగ్ కట్టిస్తే దాంట్లో కార్యక్రమాలు చేయడం మొదలెట్టాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం డెబ్బై ఆరు రకాలు కుట్లు అల్లికలు కుట్టు మిషన్ గాని సంచులు తయారు చేయటం గానీ లేకపోతే మంచం మీద దాని మీద ఎంబ్రాయిడరీ గాని ఇట్లాంటి మొత్తం అన్ని పానీయాలు తయారు చేయటం ఎన్నో ఇక చెప్పలేను లెక్క చెప్పలేను డెబ్బై ఆరు రకాలు చేసాం అనమాట అవన్నీ మహిళలు చేయించాం మిశ్రులు చివరి దాకా ఉన్నాయి కొన్ని గొడవల వల్ల అది మళ్ళీ ఇప్పుడు తీసుకున్న కార్యక్రమం మొదలు పెడదామని అని అనుకుంటున్నాము అట్లా చేసాం బాగా బాగుందండి అంటే మీరు ఆదివాసీ గిరిజన మహిళల కోసం కూడా కార్యక్రమాలు చేశారని అన్నారు చేసాం వాళ్ళని కూడా పిలిచాం తర్వాత విశాఖపట్నం అట్లా వెళ్ళినప్పుడు ఆదివాసీ మహిళల కోసం కొన్ని విస్త్రాకులు చెట్లు కనిపించినాయి నాకు అక్కడ చెట్లు కనిపించి చెట్ల మీద బాగా ఉన్నాయి అదేంటి ఆకులు శుభ్రంగా వీళ్ళ చేత ఆకులు కుట్టించవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది నాకు చాలా గొప్ప ఐడియా వచ్చి మహిళలందరినీ సమీకరించి అక్కడ విస్త్రాకులు తయారు చేయించాము తర్వాత కొంతమంది అందులో ఇద్దరు ముగ్గురు వాళ్ళ ప్రొఫెషనల్గా తీసుకున్నారు అది తీసుకొని అమ్ముకోవడం మొదలెట్టారనమాట అది మాకు సంతృప్తి ఓహో వీళ్ళు ఇట్లా జీవన భృతి మనం కల్పించగలిగాము అని ఒక సంతోషం కలిగింది నాకు అది అది ఒక్కోసారి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది నేను చేసిన పనుల్లో అంత అట్లా ఎవరికైనా ఏదైనా కల్పించారనుకోండి గొప్పగా అనిపిస్తున్న తర్వాత మర్చిపోతా వాళ్ళు వచ్చి బు ఎప్పుడూ చెప్తా ఉంటారు మీరు ఇట్లా చేశారమ్మా మేము చేసామని చెప్తా ఉంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది అప్పుడు మర్చిపోతారు సహాయం చేసింది జ్ఞాపకం పెట్టుకో నేను మర్చిపోతాను అంతే సహాయం పొందిన వాళ్ళ జ్ఞాపకం వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీ వృత్తి ప్రవృత్తి వీటిలో భాగంగా మీరు చాలా ప్రాంతాలు ప్రదేశాలు కూడా పర్యటించారు కదా మా వారు ఉద్యోగ రీత్యా తిరిగా తిరిగా చింతపల్లి అడవుల్లో ఉన్నాం పులి వచ్చేది ఒక్కోసారి తలుపులు వేసుకోమనే వాళ్ళు పులి వస్తుందమ్మా తలుపులు వేసుకోని అంటే గబగబు తలుపులు బడాయించేవాళ్ళు అట్లా చిన్న పులిని ఒకసారి మా అమ్మాయి కర్రతో కొట్టింది కూడా తెలియక తదకి భయం లేక మేము పిల్ల అది పిల్ల కొట్టింది అనమాట అట్లా అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ బాగానే మహిళా మండలి అది పెట్టాను నేను అక్కడ బిల్డింగ్ కూడా దొరికింది నాకు మహిళా మండలి పెట్టాను బాగా చేశారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా పంజాగుట్టలో మహిళా మండలి పెట్టి నడిపారు బాగా మహిళలందరినీ సమీకరించి మహిళా మండలి పెట్టి నడిపారు బాగుందండి మీరు మీ కుటుంబ కారణాల రీత్యా ఎక్కడికి వెళ్ళినా మీరు అనుకున్న కార్యక్రమాలని చేపట్టారు మహిళల సంక్షేమం కోసం కృషి చేశారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు చాలా సంతోషం కాశీరత్న గారు మరి మీ జీవిత భాగస్వామి వాసిరెడ్డి నారాయణరావు గారి గురించి మీ వైవాహిక జీవితం గురించి మీ అనుభవాలు చెప్పండి అంతా తెలిసిన కుటుంబమే మా కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా తెలిసిన కుటుంబమే అట్లా మేనమామకే ఇచ్చి పెళ్లి చేశారు అసలు ఊర్లో ఎవరు నాకు సంబంధాలు నాకు కానీ మావారికి కాని రాల ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఆమెకి మేనమామ ఉన్నాడండి ఎవరు రావద్దు అట్లా అని చెప్పేవారు అన్నమాట ఊర్లో గ్రామంలో అట్లా ఉంటది కదా అంతా ఒకటిగా ఉంటారు అది చెప్తా ఉంటారు అట్లా అందుకని ఏ సంబంధం కూడా నాకు గానీ ఆయనకు గానీ రాలేదు అట్లా మేనమామకే ఇచ్చి నన్ను పెళ్లి చేశారు ఆయన మెడ్రాస్ లో ఉంటే నన్ను కూడా రెండు సంవత్సరాలు అయిన తర్వాత వెటనరీ వెటనరీ కోర్సు నన్ను కూడా పిలిపించి అక్కడ హిందీ ప్రచార సభలో చేర్పించి పండిట్ని చేశారు నన్ను కూడా కానీ ఉద్యోగం అయితే చెయ్యి కొద్ది రోజులు ఏదో ఇక్కడ లో చేశారు తర్వాత ఉద్యోగం చేయలేకపోయాను నేను పిల్లల్ని పెంచడం దానికి అందువల్ల చేయలేకపోయాను అప్పుడు ఆదర్శ వివాహాలే చేసేవారు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కాంగ్రెస్ పార్టీ ప్రభావం అట్లా ఉండేది ఆ ఉండే ఆడవాళ్ళందరూ కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆగస్టు పదిహేడున జెండాలు పుచ్చుకుని ముందు భాగంలో నిలబడ్డారు అది విచిత్రమైన విషయం అంతకు పూర్వం రాముల ఊరేగింపు జరిగితే దారిలో నీళ్లు పోసేవాళ్ళు ఆడవాళ్లు అది ఒక్కటే చేసేవాళ్ళు బిందెలతో తీసుకొచ్చి నీళ్లు వార పోసేవారు అనమాట మిగతా అంతా పరదా పద్ధతి పరదా పరిస్థితి తర్వాత పైకి శివరాత్రికి శివుని ఉత్సవాలు జరుగుతాయి కదా ఉత్సవాలు జరుగుతాయి జరిగేటప్పుడు శివరాత్రికి వెళ్ళేవాళ్ళు వెళ్తే కూడా అప్పుడు కూడా గుడ్డలు కట్టి తెరలు కట్టి తీసుకెళ్లే వాళ్ళు పైకి గట్టు మీదకి అక్కడ కూడా బజార్కి పోకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఆయన లాంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి సామాన్లు తెచ్చేవాళ్ళు గుడి వెనుక కూర్చునేవాళ్ళు ఘోషాలు అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు జెండాలు పట్టుకుని బయటకు ఆడవాళ్ళు నేనే కాదు నేను ఇంకా చిన్నపిల్లనప్పుడు అది మీతో జెండాలు పట్టుకుని అందరూ బయలుదేరారు ముందు వరుసలో నిలబెట్టారు ఆడవాళ్ళు చాలా విశేషం విశేషం కదా తర్వాత విశేషంగా చేసాం స్టేజ్ మీద ఎక్కి స్వాతంత్ర దోత్సవం కోసం చాలా ఎంజాయ్ చేసాం బాగా ఆ తర్వాత పరిస్థితి మారిందండి మా మహిళలు మామూలుగా తిరిగే పరిస్థితి ఏర్పడిందా కొంతవరకు మార్పు వచ్చింది అంటే మీది అప్పట్లోనే దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ప్రాంతంలోనే ఆదర్శ వివాహం అంటే అప్పుడు అది అందరూ దాన్ని అంగీకరించేవారు చేసేవాళ్ళు పూలదండలు పెళ్లి అందరూ చేసేవాళ్ళు తర్వాత ఇంట్లోకి వచ్చి మంగళసూత్రం అది కట్టుకునే వాళ్ళు అనుకోండి కానీ అక్కడ మాత్రం స్టేజ్ మీద మాత్రం దండలే దండలు వేసుకునేవాళ్ళు పెళ్లి భాజప ఏ ఉండేవి కావు వేసుకునేవాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు అందరికీ ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు అంతే పెళ్లి పూర్తి ఆదర్శ వివాహం ఆదర్శ వివాహం బాగుందండి కాశీరత్నం గారు మీరు అన్ని రంగాల్లోనూ మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్నారు మీరు అందుకున్న అవార్డులు సన్మానాలు వాటి గురించి చెప్పండి ఇట్లా సన్మానాలు అవార్డులు చాలా జరిగాయండి మొన్న మొన్ననే మహిళలతో పాటు నాకు కూడా గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది ఒక లక్ష రూపాయలు ఇచ్చారు కూడా సంతోషమే మంచి అయితే యూనివర్సిటీ వారు కూడా ఇచ్చారు అలాగే ఇంకా చాలా మంది ఒక ఇరవై సన్మానాలు అవి జరిగాయి ఏ యూనివర్సిటీ వాళ్ళండి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇచ్చారు అంత రైటర్గానే రచయితగానే సన్మానాలు అవి జరిగినాయి చిన్నప్పుడు పాట పాడితే కూడా సన్మానం జరిగింది నాకు అది కూడా గుర్తే నాకు మా వాళ్ళు తెలియక దాన్ని వెండి ఇచ్చారు అప్పుడు అప్పుడు వెండి లెక్క చేసేవాళ్ళు కాదు వెండి ఇచ్చేవాళ్ళు అమ్మేశారు వాళ్ళు ఇంట్లో ఇదేంటి ఇట్లా అమ్మేశారని ఏమో అది పనికిరాని వస్తువు అనుకొని మేము ఉన్నారు అట్లా సన్మానాలు చాలా చిన్నప్పటి నుంచి చాలా సంతోషం కాశీరత్నం గారు ఎందుకంటే ఆడపిల్లకు చదువు ఎందుకు ఆడపిల్ల గడప దాటకూడదు అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా పరదా పద్ధతి వీటన్నింటినీ దాటుకుని వీటన్నింటినీ గాజులు గుడ్డ కట్టుకోవడం గాజులకి గుడ్డలు కట్టుకోవడం ఇలాంటి పద్ధతులన్నింటినీ ఇలాంటి నిబంధనలన్నింటినీ అధిగమించి మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంటే కవయిత్రిగా గాయనిగా రచయిత్రిగా రాజకీయ నాయకురాలిగా సామాజిక పరిశోధకురాలిగా సంఘ సేవకురాలిగా ఇంకా ఇప్పటికీ తొంభై ఏళ్లు వచ్చినప్పటికీ మీరు జర్నలిస్టుగా మహిళల కోసం మహిళా విజయం అనే ఒక పత్రికను నడిపిస్తూ మహిళల సంక్షేమానికి వాళ్ళని చైతన్యవంతుల్ని చేయడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు మీ కృషి పట్టుదల ఇవన్నీ నేటి తరానికి ఆదర్శం కావాలి మరి మీరు ఎంతో విలువైన సమయాన్ని స్టూడియోకి వచ్చి మాకోసం కేటాయించారు చాలా సంతోషం అండి ధన్యవాదాలు నమస్కారం అండి గారు ఇంతవరకు మీరు ప్రముఖ సంఘ సేవిక మహిళా విజయం మాసపత్రిక సంపాదకురాలు శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి పింగళి ప్రమీల కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం మన దేశం పచ్చగా మన ప్రజలు చల్లగా మన సంస్కృతి సోకిల్లగా కలకాలం జాతి వెలగాలి మన దేశం పచ్చగా మన ప్రజలు చల్లగా మన సంస్కృతి సోకిల్లగా కలకాలం ఘర్మ జలం దాల్చాలి పాషాణాల్ పగలాలి ప్రతి వాడు ప్రగతి పదం లో ముందడుగు వేయాలి ప్రజలు చల్లగా మన సంస్కృతి సోషల్గా కలకాలం నిలవాలి మన జాతి వెలగాలి జీవ జాతి కావాలి జవ చేప్పే గధలో క్రియా సోరు వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి సంప్రదాయం ఆచారం చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక సామాజిక శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్దిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బైదవ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక నలభై ఎనిమిదవ భాగం కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారం శ్రీమతి పింగళి ప్రమీల ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ